తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని వడియారం గ్రామంలో రజక సంఘం మండల అధ్యక్షులు రామచంద్రం, గ్రామ అధ్యక్షుడు పాండు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తిరుమల, ఉప సర్పంచ్ గిరిగౌడ్ హాజరై చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఆనాటి దొరలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ భూ పోరాటాలు చేశారన్నారు. అనంతరం కేక్ కట్ చేసి గ్రామస్తులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వెంకట్ గౌడ్, నరసింహులు రమేష్, రజక సంఘం నాయకులు స్వామి, యాదగిరి సత్తయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తిరుగుబాటుతనం పెరుగుతుంది. సాకలి ఐలమ్మ చిట్టాల సాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా. ఆమె 13వ ఏటనే బాల్య వివాహం, అప్పుడు బాల్య వివాహాలు ఉండే కాబట్టి నరసయ్య అని పాలకృతిలో ఉన్న నరసయ్య గారితో వివాహం జరిగింది. మనం ఉన్నాం రజక వృత్తిలో, మనం ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేమని ఇద్దరిలో తగువాట కూడా చాలా జరిగేది. అయితే ఆమె అతని చెత్త మాటలకు అంతే ఊరుకోకుండా, లేదండి మనం ఖచ్చితంగా మనము ఒక వ్యవసాయ వృత్తిని చేపట్టి మనం ఒక వడియారం గ్రామంలో సాకలైలమ్మ జయంతి ఈరోజు గ్రామ నడిబొడ్డున జరిపించినందుకు రజక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గ్రామ సర్పంచ్ తిరుమల గారి తరఫున వాళ్ళు ఎక్కడన్నా స్థలం చూపిస్తే ఆమె విగ్రహాన్ని ఎంత ఖర్చైనా పెట్టడానికి ఈ సభ ముఖంగా నేను ఆమె మొదటి పౌరాలు సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ ఈరోజు సాకలి ఐలమ్మ జన్మదినాన్ని జరుపుకుంటున్న ఈ రజక సంఘం సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదేవిధంగా ప్రతి ఏటా కూడా ఇటువంటి మంచి కార్యాలు చేయాలి. మన గ్రామంలో మంచి పనులు ఎవరైతే చేస్తారో దేవుడు కూడా వాళ్ళని మంచిగానే ఎప్పటికీ చూస్తారు. ఇప్పుడు సర్పంచ్ గారు కూడా అన్నారు, ఐలమ్మ విగ్రహం పెడతామని అన్నారు, కాబట్టి పెట్టాలి. మళ్ళీ జన్న జన్మదినం వచ్చేవరకు మనం పెట్టాలి. వాళ్ళకు కూడా మనము కృషి చేసి వాళ్ళే స్థలం చూపించాలని కాదు, మనం కూడా చూసి తప్పకుండా మంచి పనులు చేయాలని కోరుతున్నాం. గౌరవనీయులైన వడ్డారం గ్రామ సర్పంచ్ తిరుమలగా జరుపుతూ తెలుపుతున్నాం. అంతేగాక ఈ ఒక మా అన్నగారిన వర్గం కులం చాకలి కులమైన ఆమె ఎన్నో కష్టాలకు ఓర్చి, కష్ట నష్టాలకు ఓర్చి దేశంలో మన తెలంగాణలోనే ఒక చాకలి ఐలమ్మ వీరనారి వీరనారిగా పేరు తెచ్చుకున్నదంటే ఆమె యొక్క ధైర్యానికి మనం ఎందుకు సరిపోము. జయంతిని మేము ఖచ్చితంగా ప్రతిసారి జరుపుతామని అనుకుంటున్నాం. కాకపోతే ఆమె జయంతి గురించి